మన క్లయింట్ మనకి ఒక వెడ్డింగ్ పోస్టర్ చేయమని కానీ లేకపోతే ఒక సోషల్ మీడియా పోస్టర్ చేయమని కానీ ఆ వాట్సాప్లో తెలుగులో టైప్ చేసి మనకి సెండ్ చేస్తే దాన్ని కాపీ చేసేసి ఫోటోషాప్లోకి పేస్ట్ చేయొచ్చు. దీనికి మనం ఎటువంటి అనుస్క్రిప్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. తెలుగు టైపింగ్ నేర్చుకోవాలి అని అంతకంటే లేదు. ఇప్పుడు అది ఎలానో ఫోటోషాప్లో అది ఎలాగ చేయాలో, ఏమేమి సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోవాలి ఆన్ చేసుకోవాలో, ఏమేమి మార్పులు చేర్పులు చేయాలి అనేది ఇవాళ వీడియోలో మనం నేర్చుకుందాం. సైన్ ఇన్ టు తెలుగు ఫోటోషాప్ గురించి. మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మీరు ఫోటోషాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా విండో ప్యానెల్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది. మీకు పైన ఫోటోషాప్ హోమ్ ఐకాన్ దగ్గర ఫైలు, ఎడిట్, ఇమేజ్, లేయర్, టైప్ అనేవి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో మీరు ఎడిట్ని సెలెక్షన్ చేసుకోండి. ఎడిట్ని సెలెక్షన్ చేసుకున్నాక మీకు లాస్ట్లో ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ కనపడుద్ది. ఆప్షన్ని మనం సెలెక్షన్ చేసుకొని దాంట్లో టైప్ అనే ఆప్షన్ కనపడుద్ది, దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మనకి ఈ విధంగా ప్యానెల్ అనేది మనకి ఓపెన్ అయ్యింది. దాంట్లో మీకు పైన చూసుకున్నట్టయితే ఈస్ట్ ఏషియన్, మిడిల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఏషియన్, దాంట్లో మనం మిడిల్ ఈస్ట్ ఏషియన్ అండ్ సౌత్ ఏషియన్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. మనకి డీఫాల్ట్గా ఈస్ట్ ఏషియన్ అనేది ఆటోమేటిక్ సెలెక్షన్ అయిపోయి ఉండిద్ది. మనం మిడిల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఏషియన్ని మనం సెలెక్షన్ చేసుకో ఓకే క్లిక్ చేయాలి. ఇలా ఓకే క్లిక్ చేసేసి ఫోటోషాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఇలా ఫోటోషాప్ మనం ఓపెన్ చేసినాక ఇప్పుడు మీరు ఏదైతే మీ క్లయింట్ మీకు పంపించారో ఆ తెలుగు టైపింగ్ని మీరు కాపీ చేసుకోవాలి. అందుకు మనం గూగుల్లోకి వెళ్ళి వాట్సాప్ వెబ్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇలా సెలెక్షన్ చేసుకున్నాక మనకి ఒక క్యూఆర్ కోడ్ వచ్చేసింది. నేను ఆల్రెడీ కోడ్ని స్కాన్ చేసుకున్నా కాబట్టి నా వాట్సాప్ అనేది నా పీసీలో వచ్చేసింది. ఏదైతే మన క్లయింట్ మనకి తెలుగులో ఇలా టైప్ చేసి పంపించారో నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవ్వడం కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను సపోజు నేను ఒక అతనికి నమస్తే బాగున్నారా అని టైప్ చేసి నేను పంపించాను. ఇది తెలుగు టైపింగ్లో నేను పంపించాను. దీన్ని నేను జస్ట్ కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని నేను గూగుల్లోకి వెళ్ళేది గూగుల్ ఫాంట్స్ అని టైప్ చేస్తే మనకి ఇలాగ వచ్చేసిద్ది. దాంట్లో మీరు ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసేస్తే మనకి ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇలా ఓపెన్ అయిన వెబ్సైట్లో మనకి ఇక్కడ కేటగిరీస్, లాంగ్వేజ్, ఫాంట్ ప్రిఫరెన్స్ అనేది ఉండిద్ది. దాంట్లో మనం లాంగ్వేజ్లోకి వెళ్ళేసి తెలుగు లాంగ్వేజ్ను మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ మీకు చాలా రకాల తెలుగు ఫాంట్స్ అనేది కనపడతాయి. దాంట్లో మీకు నచ్చిన ఫాంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను సపోజు నాకు రామభద్ర నాకు నచ్చింది కాబట్టి నేను దాన్ని జస్ట్ ఇలా క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా మీకు ఆ రాత్రి మొదటిసారిగా ఒక నక్షత్రం మేల రాలింది. దాని ప్లేస్లో మనం ఏదైతే కాపీ చేసుకున్నామో నమస్తే బాగున్నారా అన్న దాన్ని దాంట్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేస్తే మనకి ఇక్కడ డెమోలాగా ఇదిగో ఈ ఫాంట్ ఇలాగ ఉండిద్ది అనేది మనకి చూపించింది. ఓకే, నాకు ఈ ఫాంట్ నచ్చింది కాబట్టి నేను పైన డౌన్లోడ్ ఫ్యామిలీ అనేది ఉండిద్ది, దాన్ని జస్ట్ క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసేస్తే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా, డౌన్లోడ్ అయిన దాన్ని మనం ఫాంట్స్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం ఏదైతే రామభద్ర అనే ఫాంట్ని కాపీ చేసుకున్నామో దాంట్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఒకవేళ ఈ రామభద్ర ఫాంట్ అనేది మీ దాంట్లో ఉన్నట్టయితే మీకు ఎస్ఆర్ నో అని కనపడుద్ది. ఆల్రెడీ ఈ ఫాంట్ మీ దాంట్లో ఉంది, దాన్ని రీప్లేస్మెంట్ చేయాలా వద్దా అనేది మనకి చూపించింది. మీకు ఇష్టం ఉంటే ఓకే, మీ దాంట్లో ఉంటే నో, లేకపోతే రీప్లేస్ చేయాలన్నా ఎస్, అది ఇంకా మీ ఛాయిస్ని బట్టి ఉంటుంది. నా దాంట్లో ఉంది కాబట్టి నేను నో ఆప్షన్ని క్లిక్ చేసేసా. క్లిక్ చేసేసి ఇప్పుడు ఫోటోషాప్ని మనం క్లోజ్ చేసి ఓపెన్ చేసిన ఫోటోషాప్ని ఓపెన్ చేసేసి ఒక న్యూ డాక్యుమెంట్ని నేను తీసేసుకుంటున్నా. న్యూ డాక్యుమెంట్ని మనం తీసేసుకొని దాంట్లో మనం పేస్ట్ చేయాలి. ఏదైతే వాట్సాప్లో నమస్తే బాగున్నారా అన్న దాన్ని కాపీ చేసుకొని ఫోటోషాప్లోకి పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఫోటోషాప్లో టైపింగ్ టూల్ తీసేసుకొని కంట్రోల్ టీ పెట్టేసి ఆ టెక్స్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఫాంట్స్లోకి వెళ్ళి రామభద్ర అనే ఫాంట్ని సెలెక్షన్ చేసుకుంటున్నా. ఈ విధంగా మనం వాట్సాప్లో ఏదైతే తెలుగు టైపింగ్ ఉందో దాన్ని ఫోటోషాప్లోకి ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను.
ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, నా పేరు రోహిత్ చల్లా, ఎడిటర్ భీమవరం ఉంది. నేను జస్ట్ దాన్ని కాపీ చేసేసుకొని ఈ నమస్తే బాగున్నారా అన్న లేయర్ ని డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. దీనికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ జే. ఇలా తీసేసుకొని దాని మీద నేను కంట్రోల్ వి అంటే పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసేస్తే మీకు ఎటువంటి తెలుగు టైపింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ వాట్సాప్లో తెలుగు టైపింగ్ కాపీ చేసేసి ఫోటోషాప్లోకి పేస్ట్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా ఫోటోషాప్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్.